విజయవాడలో ఆదివారం తెలంగాణ జాతర బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భాగ్యనగర్ శ్రీ మాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విజయవాడలోని బ్రాహ్మణ వీధి నుంచి బోనాల జాతర ఊరేగింపు ప్రారంభమైంది. జోగిని నిశాక్రాంతి బంగారు పాత్రలోని నైవేద్యాన్ని తలపై పెట్టుకొని ముందుకు కదలగా పోతరాజుల నృత్యాలు, కళా ప్రదర్శనలు దారి పొడవునా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్రాహ్మణ వీధి నుంచి కనకదుర్గమ్మ కొండపైకి వెళ్లిన జాతర అమ్మవారికి బోనం సమర్పించడంతో పూర్తయింది. బంగారు బోనంతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని ఈవో కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం ఈవో బ్రహ్మరాంబ, విజయవాడ డీసీపీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఆర్సి న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సి న్యూస్ లో మీకోసం.